ఒక మంచి కంటెంట్ బేస్డ్ ఫిలిం చేద్దాం అని ఎప్పటి నుంచో అనుకున్నాను. అండ్ ఐ వాజ్ చాలా స్క్రిప్ట్స్ విన్నానండి, చాలా అంటే దగ్గర దగ్గర నిజంగా ఒక 50 పైన కథలు విని ఉంటాను. మళ్ళీ మా ఫాదర్ నాకు అవి కూడా ఫిల్టర్ చేసి పంపించారు. అండ్ ఎప్పుడైతే శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ అండి, తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరించే ఫిలిం తీసామని మట్టికి మేము అందరం అనుకుంటున్నాం. అండ్ ఈ డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక ఇంట్రెస్టింగ్ హోల్ ఫిలిం, చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి ప్లాట్ తోటి ఒక మంచి కథనంతో ఈ సినిమా ఉంటుంది. అండ్ ఇంత మంచి సినిమా తీసి నాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ నవీన్ నాని నన్ను ఎప్పటి నుంచో నమ్మి నాతో సినిమా తీద్దామని ఆల్మోస్ట్ చాలా స్క్రిప్ట్స్ తీసుకుని వచ్చారు. అండ్ ఫైనల్గా మాకు ఈ స్క్రిప్ట్ నాకు నచ్చటం అండ్ ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నాని ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సో మచ్ అండ్ ట్రస్టింగ్ ఆర్ ప్రాజెక్ట్. అండ్ అలానే శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా అయితే డెఫినెట్గా సినిమా తీయలేదండి, ఒక ఎన్నో సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా తీశారు. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా సినిమాలను ఆయన ఎలివేట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమాలు ఆడేనంటే మట్టికి ఆశోక్తి కాదు, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు డూ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. అండ్ మాకు మంచి బీజీ అండ్ మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ డెఫినెట్లీ ఆర్ ఫిల్మ్ ఇస్ గోనా రాక్ అని తప్పకుండా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ అలానే మా చోటా గారు, చోటా అంకిల్ అండ్ మా చోటా అంకిల్ నాకు నిజంగానే జెన్యున్గా నాకు చాలా ఇష్టమైన అంకిల్, ఎందుకంటే నన్ను లాంచ్ చేశారు. నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయన తో వర్క్ చేశాను అల్లుడు సీన్ అప్పుడు. నాకు అసలు చోటా గారు ఆ సినిమాకి లేకపోయింటే నాకున్నప్పుడున్న ప్రెషర్కి యూనో ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద కాస్టింగ్ ఉంటుంది. చోటా అంకిల్ వాజ్ మై ఎనర్జీ అండ్ మై రెడ్ బుల్ అప్పుడు. అండ్ ఇప్పుడు కూడా మీరే నా రెడ్ బుల్ అంకిల్. అండ్ ఐ జెన్యున్లీ ఆల్వేస్ లవ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఈ సినిమాకి అండి అమేజింగ్ వర్క్ చేశారు, చాలా చాలా కష్టపడింది మా అందరికంటే ఎవరంటది చోటా గారు. ఈ సినిమాని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ది బెస్ట్ విజువల్స్ ఇవ్వాలి, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఎప్పుడైతే కథని విన్నారో అప్పటి నుంచి కథని ఆయన మా అందరికంటే ఎక్కువ ప్రేమించారు, ప్రేమించి ది బెస్ట్ విజువల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, ఐ రియలీ ఓ టు యర్ లాట్. అండ్ అలానే మా కాస్టింగ్కి వస్తే నా ఫేవరెట్ మై అమేజింగ్ కోస్టార్ కాజల్. అండ్ రెండు సినిమాలు చేస్తాను బ్యాక్ టు బ్యాక్ అండ్ వీ హ్యాడ్ గ్రేట్ గ్రేట్ టైమ్ అండి. షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ ఐ టోల్డ్ హర్ ఆల్సో నా చిన్నప్పుడు మై ఫస్ట్ క్రష్ వాజ్ యూ. అండ్ వీ ఎంజాయిడ్ అంటే చాలా అంటే మా హోల్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ది అదర్ ఫిల్మ్ వీ ఎంజాయిడ్ సో మచ్ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ కాజ్ ఫర్ పుట్టింగ్ యువర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అలానే మెహరిన్ ఈ కథ యూనో తన క్యారెక్టర్ చాలా చాలా క్రూషియల్ అండి ఫిల్మ్కి. ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకోవటం నిజంగా చాలా గ్రేట్ అండ్ తన ఈ క్యారెక్టర్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మా సినిమాని చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మెహరిన్ అండ్ హోప్ వీ డూ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ అలానే మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ చోటా ప్రసాద్ గారు టేక్ ఫ్రేకింగ్ దిస్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ అలానే చిన్న గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్. అండ్ మా ఫిల్మ్ చెప్తానండి ప్రతి టెక్నీషియన్ చాలా పెద్ద అసెట్, ఈ సినిమాకి చాలా చాలా కష్టపడి పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.